విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుండి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం జాతక చక్రంలో ఉన్న లగ్నాన్ని అనుసరించి ఒక్కొక్క లగ్నంలో జన్మించిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించినట్లయితే దైనందిన జీవితంలో సంభవించే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు జాతక చక్రంలో కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళెవరైనా సరే కర్కాటక లగ్నానికి అధిపతి చంద్రుడు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంభవించే సమస్యల నుండి బయటపడటానికి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కొన్ని సులభమైనటువంటి పరిహార మార్గాలు పాటించాలి కర్కాటక లగ్నంలో జన్మించిన విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో తరచుగా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆ ఆటంకాల నుండి బయటపడటానికి పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి కోరుకున్న విద్యలలో విశేషంగా రాణించటానికి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం దగ్గర అగరుబత్తీలు వెలిగించి పార్వతీ పరమేశ్వర్లకు అరటిపండు ముక్కలు నివేదించి ఆ అరటి పండు ముక్కలు ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి కర్కాటక లగ్నంలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే ఈ పరిహార మార్గం పాటిస్తారో వాళ్ళు విద్యారంగంలో సంభవించే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎంత ప్రయత్నించినా సరే ధనం తరచుగా నష్టపోతూ ఉన్నట్లయితే ధనం సంపాదించడానికి ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉన్నట్లయితే ధనం సంపాదించటానికి కలిగే ఆటంకాల నుంచి బయటపడటానికి ధన నష్టాన్ని తొలగింపజేయటానికి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సోమవారం రోజు తెలుపు రంగులో ఉన్న గోవుకి పసుపు కుంకుమ అలంకరించాలి తెలుపు రంగులో ఉన్న గోవు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి తెల్లటి గోవుకి పచ్చి కూరగాయలు ఆహారంగా తినిపించాలి ఇలా సోమవారం రోజు తెల్లటి గోవును పూజించటం ద్వారా తెల్లటి గోవుకు పచ్చి కూరగాయల ఆహారంగా తినిపించటం ద్వారా పసుపు కుంకుమ అలంకరించే ప్రదక్షిణలు చేయటం ద్వారా కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ధనం నష్టపోవటం అనే సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు రకరకాల మార్గాలలో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలని చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుండి బయటపడి మానసిక ప్రశాంతతను పొందటానికి సోమవారం రోజు బావు కేజీ బియ్యాన్ని తెలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చి పడితే ఆ సమస్య పరిష్కరించుకోవటానికి మార్గాలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు సోమవారం బ్రాహ్మణుడికి బియ్యం దానంగా ఇస్తే ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది అలాగే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే మీరు చేస్తున్న ఉద్యోగంలో గుర్తింపు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీకు అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మీరు చేస్తున్న వృత్తిలో మీకు తగినంత గౌరవం రావటానికి మీకు గుర్తింపు లభించడానికి మంచి అభివృద్ధి రావటానికి సూర్యుడికి సంబంధించినటువంటి వస్తువులు అంటే రాగి పాత్రలు కానీ బెల్లం కానీ గోధుమలు కానీ ఎర్రటి పుష్పాలు కానీ ఆదివారం రోజు ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు చేస్తున్న వృత్తిలో మంచి అభివృద్ధిని సాధించటానికి గుర్తింపు లభించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి రుణ బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ రుణ బాధల నుంచి తొందరగా బయటపడటానికి గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో కొద్దిగా పంచదార పోసి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా వేప చెట్టు మొదట్లో కొద్దిగా పంచదార పోసి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు రుణ బాధల తీవ్రతను తొలగింపజేసుకోవటానికి అప్పుల విషవలయం నుండి బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ విభేదాభిప్రాయాల నుండి బయటపడటానికి కుటుంబంలో అన్యోన్యత పెరగటానికి సభ్యులందరూ ఒకే మాట మీద నిలబట్టడానికి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ పాత్రలో కొన్ని మిరపకాయ గింజలు కొద్దిగా చక్కెర ఎర్రటి పుష్పాలు ఆ నీళ్ళలో వేసి సూర్యుడి ముందు ఆ నీళ్లు విడిచిపెట్టాలి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో పాత్రలో నీళ్లు తీసుకొని ఆ పాత్రలో కొన్ని మిరపకాయ గింజలు కొద్దిగా చక్కెర ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీళ్లు సూర్యుడి ముందు విడిచిపెట్టినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబట్టానికి ఈ పరిహారం కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి కూడా కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమైపోతూ ఉన్నా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కారణాలు తెలియని వ్యాధుల వల్ల తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు కొద్దిగా సింధూరం తీసుకోవాలి కొద్దిగా చందనం తీసుకోవాలి ఈ సింధూరము చందనము ఈ రెండింటినీ కలిపి ఈ సింధూరము చందనము ఈ రెండింటినీ కలిపి నీళ్లతో చేసి నుదుటన బొట్టులాగా ధరించాలి సింధూరము చందనము ఈ రెండింటినీ నీళ్లతో చేసి ప్రతిరోజు బొట్టులాగా ధరిస్తే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడి చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం తరచుగా ఉద్యోగాలు మారటం ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించకపోవటం ఇటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే సోమవారం రోజు కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి మారేడు చెట్టు మొదట్లో పచ్చి పాలు పోయాలి అంటే కాగబెట్టని పాలు పచ్చి పాలు మారేడు చెట్టు మొదట్లో సోమవారం రోజు పోసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉద్యోగపరమైన అంశాలలో ఆటంకాలను నివారింపజేసుకోవటానికి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి